ఆన్రాక్ సమస్యల పరిష్కారం నేపథ్యంలో ఆందోళనకు సిద్ధమైన వైసీపీ నాయకులను ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు. ఎంపీపీతో పాటు పలువురు గ్రామస్థాయి నాయకులను అరెస్ట్ చేసి రోలుగుంట పోలీస్ స్టేషన్కు తరలించారు. మాకవరపాలెం రాచపల్లి వద్ద నిర్మాణం చేసిన ఆన్రాక్ పరిశ్రమ నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం వైసీపీ నాయకులు చేపట్టే ఆందోళనను పోలీసులు భగ్నం చేశారు. ఎంపీపీతో పాటు పలువురు పార్టీ నాయకులు పంచాయతీ సర్పంచ్లను సోమవారం ఉదయమే ముందస్తుగా అరెస్టు చేశారు. వీరిని రోలుగుంట పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఎంపీపీ రుతుల సత్యనారాయణ మాట్లాడుతూ భూములు కోల్పోయిన రైతులకు ఇవ్వాల్సిన ఆరు కార్డులు, 2 సెంట్ల స్థలం, ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల నిర్వాసితులు సుమారుగా 15 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఆందోళనను భగ్నం చేయడం పోలీసులకు తగదన్నారు. 5 గ్రామాల రైతులకు రావాల్సిన రాయితీలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. మేము ఈరోజు ఆంధ్రాక్ పరిశ్రమకి ఎదురుగా ఉన్నటువంటి ఆర్ఎన్బి రోడ్లో సామరస్యంగా నిరసన తెలియజేయాలని మా పార్టీ నిర్ణయించింది. దానికి అనుగుణంగా మేము నిన్నటి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాం. ఈరోజు తెల్లవారుజామున మా మాకోపల ఎస్ఐ గారు వచ్చి మిమ్మల్ని కంట్రోల్లో తీసుకుంటున్నామని చెప్పారు. చాలా ఆశయాస్పదంగా ఉంది. ఎందుకంటే మేము ఒక గొడవలు చేయలేదు, లేదంటే ఇంకేదో ఆందోళన చేయలేదు, వేరే చేయలేదు, వాళ్ళ మీద గొడవ ఏం చేయలేదు. సామరస్యంగా మేము నిరసన తెలియజేస్తే దాన్ని కూడా నిరంకాశత్వంగా ఈరోజు ఆపలేయడం జరిగింది. ఇది చాలా దారుణం. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి ఐదు గ్రామాల్లో కూడా వాళ్ళకి ఇస్తామన్నట్టు వాగ్దానాలు ఏవి కూడా సరిగా పూర్తి చేయలేదు. వీళ్ళు దానికి పూర్తిగా ఆటంకపడుతున్నారు. అవన్నీ చేయాలని 75% ఉద్యోగులు స్థానికంగా ఉన్నటువంటి నిబంధనలు ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఇవ్వాలని మేము డిమాండ్లు పెట్టి, అంతేకాదు అక్కడ చాలామంది రైతులు ఇప్పుడు మిగులుతున్నటువంటి రైతులకి అన్యాయం జరుగుతుంది. నీటి చౌదరి విషయంలో ఆ విషయం కూడా చేయాలని మేము ఉద్యోగులు స్థానికంగా ఉన్నటువంటి నిబంధనలు ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఇవ్వాలని మేము డిమాండ్లు పెట్టి, అంతేకాదు అక్కడ చాలామంది రైతులు ఇప్పుడు మిగులుతున్నటువంటి రైతులకి అన్యాయం జరుగుతుంది. నీటి చౌదరి విషయంలో ఆ విషయం కూడా చేయాలని మేము కంపెనీ వాళ్ళ యొక్క 6 నెలలుగా కంటిన్యూగా మేము అడుగుతూ ఉన్నాం. దానికి స్పందించలేదు. అంతేకాదు స్థానిక నాయకులు ఎవరికి కూడా వెళ్ళి గేట్లో నిలబడాల్సి వస్తుంది. అది చాలా అవమానంగా మేము నాయకులు అందరూ ఫీల్ అయ్యి ఈ విధానం బాగాలేదు, ఏమైనా కష్టం సుఖమాడదు అంటే కనీసం నాయకులకు కూడా లోపలికి రావలేదు. ఇది చాలా దారుణం. ఇప్పుడు మా ఈ విషయాన్ని మేము నిరసన తెలియజేస్తూ ప్రజలందరికీ తెలియజేస్తామంటే ఇది కూడా నిరంకోసం ఆపేసి పరిస్థితిని చాలా దారుణంగా చేస్తారని మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం.